नमस्ते ना पेर दुर्गा प्रसाद वैएसआर टीवी न्यूज की स्वागत मुंदुगा इनाटि मुख्यांशालु महिलालकु पाड़ी पशुलु गोर्रेलु मेकल पंपणी पै समीक्ष निर्वहिंचिन सीएम जगन स्थानिक संस्थल एन्निकलपै संचलन व्याख्यलु चेसिन जेसी दिवाकर रेड्डी बसनेपल्ली तांडालो सिंगर मंगली आध्वर्यंलो नूतनंगा निर्मिंचिन आंजनेय स्वामी देवालयान्नि प्रारंभिंचिन गुंतकल एम्मेल्ये वेंकटराम रेड्डी ప్రభుత్వ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ భవనానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే కేదిరెడ్డి వెంకటరామ రెడ్డి వైఎస్ఆర్ చేయూత ఆసరా లబ్ధిదారులైన మహిళలకు పాడి పశువులు గొర్రెలు మేకల పంపిణీపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు సమావేశంలో మంత్రులు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి సిదిరి అప్పలరాజుతో పాటు ఆయా శాఖలకు చెందిన అధికారులు హాజరయ్యారు జిల్లాల వారీగా లబ్ధిదారులు వారికి ఇవ్వనున్న పాడి పశువులు తదితర అంశాలపై సీఎం నిశితంగా సమీక్షించారు అందుకు సంబంధించిన వివరాలను అధికారులు సీఎంకు అందజేశారు సమీక్షలో సీఎం జగన్ మాట్లాడుతూ పాడి పశువులకు ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వాటికి వైద్యం అందాలని అధికారులకు ఆదేశించారు ఆ స్థాయిలో అధికారులు సన్నద్ధం కావాలని నిర్దేశించారు ఆర్బీకేల పరిధిలో ఏర్పాటు చేస్తున్న వీడియో కాన్ఫరెన్స్ సదుపాయాలను పశువుల వైద్యానికి వినియోగించుకోవాలని సీఎం ఆదేశించారు స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశం లేదని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. అనంతపురం నగరంలో తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నంత వరకు స్థానిక సంస్థల ఎన్నికలు జరగవని కుండబద్దలు కొట్టారు. జస్టిస్ కనకరాజును ఎన్నికల కమిషనర్ గా నియమించుకొని ఏకగ్రీవం చేసుకొని ఎత్తుగడలో భాగంగానే ప్రభుత్వం ఇలా చేస్తోందని జేసీ అన్నారు. ఎన్నికలపై హైకోర్టులో అనేక వివాదాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయన్నారు. కోర్టుకెళ్తే కాటికి వెళ్ళేదాకా సమస్యలు పరిష్కారం కావు అనే సామెతను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. నంద్యాల ఘటన దురదృష్టకరమైనదని ఈ ఘటనకు రాజకీయ రంగు పులమద్దండని చేసి సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలు రాసి పెట్టుకుంటే జరగవు. ఇప్పుడు ఆయన ఎవరు కమిషనర్ ఏమో ఎన్నికలు జరపాలంటున్నారు. ముఖ్యమంత్రి గారు జరపకూడదు. ఆయన పదవీ కాలం ఫిబ్రవరి మార్చితో అయిపోతుంది. జన ప్రసాద్ గారి ఈయనేమో ఇంకా 3 సంవత్సరాలు ఏమో ఉంటాడు. ఈయన అది కూడా ఎప్పుడు ఫిబ్రవరిలో ఎలక్షన్స్ రన్ చేస్తా అన్నాడు. ఏదో నోటిఫికేషన్ కన్సల్టేషన్స్ ఏంటంటూ ఉంటాయి. వాళ్ళ ప్రొసీజర్లు ఉంటాయి. ఆ ప్రొసీజర్ల ప్రకారం పోతే అంత లోపల ఎవడోడు కోర్టు పోతాడు. యునానిమస్గా అయినవాడు ఎలా పోతాడు, కానివాడు అయినా పోతాడు. కానివాడు ఏమంటాడు, మళ్ళా ఎలక్షన్ పెట్టి ఇప్పటికే 3 నెలలు 4 నెలలు దాటుకుంటే ఆ పీరియడ్ ఈజ్ ఇన్వాలిడ్, ప్లీజ్ కండక్ట్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ అంటాడు. ముఖ్యమంత్రి గారు అనుచరులు మంత్రులందరూ లేదు. అది కూడా ఎలక్షన్ కమిషన్ కండక్ట్ చేసింది. అప్పుడు యునానిమస్ అయ్యారు కాబట్టి యునానిమస్ కావాలంటాడు. ఈ ఆసామి కోర్టు పోతాడు, ఆ ఆసామి కోర్టు పోతాడు. కోర్టు పోతే కాటుకు పోయినట్టే కదా. నెల లోపల లోపల 15 రోజులకు తెగేపడి వ్యవహారం కాబట్టి ఇట్లా జరగవు, ఎలక్షన్లు జరగవు. దాని గురించి మీరు ఎందుకు ఆశపడతారు? టీడీపీకి కాబట్టలేదు, అక్కడ వాళ్లకు కాబట్టలేదు. ఇది ఒక ఫ్యామిలీలో జరిగిన దురదృష్టమైనటువంటి సంఘటన. ఆ కమ్యూనిటీలో ఆ కమ్యూనిటీ వాడు ఎందుకు ఊరుకుంటాడు? పార్టీకి ఎందుకు రంగు పులుముతారు? మీరు పార్టీకి రంగు పులమద్దండి. దయచేసి ఎంతసేపునా పర్సనల్గా ఆ కుటుంబానికి ఆ కమ్యూనిటీకి జరిగినటువంటి బాధాకరమైనటువంటి సంఘటన అంతే. మీరు ఏంది లేదు, మీరు క్రియేట్ చేస్తారా? అదే కదా మీలో గొప్పతనం. అందుకనే మిమ్మల్ని నారద మహర్షులు అంటాను. ఎవరు మాట్లాడినా అంతే, అది ఆ కమ్యూనిటీకి సంబంధించినటువంటి. 4 రోజులు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే పోలీసులు ఏముంది అని తిరగబడతారు. ఒక రెడ్డిని జరగమను, ఒక లేకపోతే ఒక ఖమ్మాని జరగను, లేకపోతే ఒక క్రిస్టియన్ జరగను, ఒక ఇంకొకరికి ఎవరికొని జరగను. అది దీనికి ఆ కమ్యూనిటీ వాళ్ళ యొక్క బాధ, వాళ్ళ యొక్క సాలిడారిటీ ఎక్స్ప్రెస్ చేయటమే తప్ప దాంట్లో కమ్యూనిస్ట్ లేరు, కాంగ్రెస్ వాడు లేడు, ఇంకోడు లేడు. ఎవడున్నాడు? ఎవడు లేడు. అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా పోతుకుంట పోలీస్ స్టేషన్ సమీపంలో ఆధునిక వసతులతో నిర్మించనున్న ప్రభుత్వ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ భవనానికి భూమి పూజ చేశారు. సుమారు 12 కోట్ల 60 లక్షల రూపాయలతో ఈ 100 పడకల ఆసుపత్రిని నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో మాత్రమే కరోనాకు ఉచిత వైద్య సదుపాయం అందిస్తున్నామని ఆయన అన్నారు. ఎన్ని సంక్షోభాలు ఉన్నా సీఎం జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గోరంట్ల మాధవ్ తో పాటు ఆర్డీఓ మధుసూదన్, డీఎస్పీ రమాకాంత్, పలువురు వైద్యులు పాల్గొన్నారు. అలాంటి టైంలో కూడా అన్ని విపత్కరమైన పరిస్థితులలో కూడా ఈ రోజు గవర్నమెంట్ డాక్టర్స్, ఏఎన్ఎం స్టాఫ్, మొత్తం సిబ్బంది అంతా కూడా మేమున్నాము ఈ కష్ట టైంలో కాకుండా ఇంకెప్పుడు మేము మీకు ఉండాలి అనే ఉద్దేశంతో ప్రజలకు అందుబాటులో వచ్చినారు. మీరు ఏ రాష్ట్రంలోనైనా చూడండి, ఏ రాష్ట్రంలోనైనా చూడండి, అన్నీ కూడా కార్పొరేటర్ దారిదత్తం చేశారు. మీరు తెలంగాణ లేకపోతే ఒక రోజు 100,000 రూపాయలు వసూలు చేసినారు కరోనా వాళ్ళకు. 10 రోజులు 15 రోజులు అయితే 7.5 లక్షల 8 లక్షల రూపాయలు కూడా వసూలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎక్కడే కానీ ర్యాపిడ్ కిట్స్ కానీ దగ్గర దగ్గర 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింటారు ఈరోజు ఈ కరోనా దాని కోసం. ఎందుకంటే ప్రజల యొక్క హెల్త్ అంత ఇంపార్టెంట్. దీనిలో కూడా చాలామంది కూడా డాక్టర్స్ కూడా ఇబ్బంది జరిగింది. ఎందుకంటే వీ హ్యావ్ సీన్ రియల్ కరేజ్. వాళ్ళు ఏ విధంగా అంటే మన ఒక ఒపీనియన్ ఉండేది, ఆ ఒపీనియన్ నుంచి బయటికి వస్తూ గవర్నమెంట్ డాక్టర్లు, గవర్నమెంట్ సిబ్బంది అంతా కానీ మేమున్నామని చెప్పేసి ప్రజల చెంతకు రావడం జరిగింది. ఐ రియల్లీ వాళ్ళందరికీ కూడా ఐ విష్ దెమ్ ఫ్యూచర్లో కూడా మీ సేవల్ని ప్రభుత్వం గుర్తిస్తుంది. మీకు అన్ని విధాలుగా కూడా మా తరపు నుంచి కూడా సపోర్ట్ చేస్తారు. మీరు చేసిన సాయం మరవలేనిది ఖచ్చితంగా. ఎందుకంటే మీ ఇళ్ళల్లో కూడా వచ్చి స్వాబ్ టెస్ట్ చేసినారు. రాత్రులు ఎన్ని గంటలకైనా సరే మీరు ఫోన్లు చేస్తే ఎమర్జెన్సీ ఉంటే రావడం జరిగింది. ఈ స్ట్రీమ్ లైన్ కాకముందు కొన్ని మధ్యలో కొన్ని హిక్అప్స్ ఉన్నప్పటికీ కూడా మధ్యలో ఆ విధంగా హెల్ప్ చేయడం జరిగింది. సో మీకు అన్ని విధాలుగా కూడా ఎన్ని ఉంటాయి మేడం మామూలుగా మెటర్నల్ కేసులు పర్ మంత్? మామూలు టైంలో అయితే మొత్తం, సో నేను ఒక రిపోర్ట్ తెచ్చుకుంటే ఏప్రిల్ నుంచి ఈ మార్చి అంటే వన్ ఇయర్లో దగ్గర దగ్గర 638 డెలివరీ కేసెస్ ఉన్నాయి. మామూలు రెగ్యులర్ హాస్పిటల్స్ పోతే మామూలు జ్వరాలు వచ్చిన వాళ్ళు అందరూ ఉంటారు అక్కడే. కానీ ఈరోజు ఈ ఎంసీహెచ్ ఏర్పాటు కావడం వల్ల కేవలం మహిళలకు సంబంధించిన కేసెస్ అన్నీ కూడా ఇక్కడ ట్రీట్మెంట్ చేయబడతాయి. ఇక్కడ ఒక మంచి వైద్యం, దీనికి సంబంధించిన డాక్టర్స్ ఎంతమంది అయితే హెచ్ఆర్లో ఎంతమంది అయితే ఉంటారో ఈ అప్గ్రేడేషన్కి అంతమందిని కూడా భవిష్యత్తులో రిక్రూట్ చేయబోతున్నాము. స్టాఫ్ నర్సులు కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా ఈ హాస్పిటల్కి డాక్టర్లు కొరత అనేది లేకుండా చేయడానికి మా వంతుగా కృషి చేస్తున్నారు. ప్రభుత్వం కూడా ఆ విధమైన ఆలోచనలతో ఉంది. నాకు తెలిసి నెక్స్ట్ మంత్ కపుల్ ఆఫ్ మంత్స్లలో దగ్గర దగ్గర 15,000 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్, మెడికల్ రంగంలో నోటిఫికేషన్ రాబోతోంది. 15,000 మందికి సంబంధించిన నోటిఫికేషన్ రాబోతుంది. కాబట్టి మీ అందరినీ కోరుకునేది ఒకటి, ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ దీనికి సహకరిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మనందరి యొక్క ఆశీర్వాదం. ఎందుకంటే మన ప్రాణాలను మనకు అన్ని విధాలుగా మంచి ఆరోగ్యాన్ని అందించాలి అనే ఒక ఆలోచన చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి యొక్క ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ కాంట్రాక్టర్లు కూడా మీరు కూడా యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్ మీరు ఇమీడియట్గా స్టార్ట్అప్ చేసుకొని మొదలు పెట్టేసుకొని మండేకి స్టార్ట్ చేయండి. నాకు ఇది మీరు 8 నెలలు 9 నెలల లోపల అయిపోజేయాలి. అర్థమవుతుందా? మీరు ఇప్పుడు 50-bedded హాస్పిటల్ రెడీ అవుతుంది, దీన్ని మళ్ళీ వీళ్ళు ఒక షేప్కి వచ్చారు కల్లా దాన్ని మళ్ళీ 100-bedded చేయడానికి, 100-bedded చేయడానికి కూడా నా వంతుగా ప్రయత్నం చేసి గవర్నమెంట్ దృష్టికి ఆల్రెడీ మేము మినిస్టర్ గారికి వీళ్ళకి కూడా దృష్టికి తీసుకొని పోయినం జరిగింది. ఈ ఊరికి అవసరం అని చెప్పేసి ఖచ్చితంగా అది కూడా తీసుకొని వస్తాం. కాబట్టి మీరు యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్ మీ డిజైన్స్ అన్నీ కూడా ఇంజనీర్స్ కూడా మీరు కూడా మీ వీళ్ళకి కావాల్సిన డిజైన్స్ అన్నీ కూడా ఇమీడియట్గా వచ్చేటట్లు చేయండి. అని మీరు ఎవరైనా ఉంటున్నారా కన్సల్టెంట్ విల్ బీ హియర్ ఈ కన్స్ట్రక్షన్ మానిటరింగ్ అంతా కూడా. మీకు ఏదైనా ఏ సమస్య ఉన్నా కానీ లెట్ మీ నో, నా దృష్టికి తీసుకుంటామండి. డెఫినెట్గా దీనిలో ఎక్కడే కానీ క్వాలిటీ విషయంలో నా రాజీ పడొద్దాను ఎక్కడే కానీ, మళ్ళీ క్లియర్గా. ఎందుకంటే
ఇది 10 కాలాలు 10 మంది చెప్పుకునే విధంగా ఉండే హాస్పిటల్ కాబట్టి ఇట్స్ డైలీ వందల మంది వస్తుంటారు ఎక్కడ మన చేసినా గాని ఇదో ఐపై ఇట్లాంటి కట్టించిన అడుపంటారు మా ఊరోళ్ళు చానా ఇదన్నమాట కాబట్టి ఎక్కడే గాని డోంట్ కాంప్రమైజ్ ఇన్ క్వాలిటీ విషయంలో సరేనా ఎక్కడే గాని కూడా చాలా మంచి హాస్పిటల్ రాబోతుంది దీని అంటే కార్పొరేట్ హాస్పిటల్ దీని ఇంటీరియర్ అంతా ఆ విధంగా ఇచ్చినారు కార్పొరేట్ హాస్పిటల్ కంటే బాగా ఉంటది ప్రైవేట్ ఆసుపత్రి కంటే చాలా బాగా ఈ హాస్పిటల్ రూపొందించుకుంటున్నాము కాబట్టి మీ అందరిని కోరుకునేది ఒకటే ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వం మీకు అన్ని విధాలుగా సహాయం చేయడానికి డాక్టర్స్ కానీ ఏఎన్ఎంస్ అన్నారు ఈ కరోనా టైంలో మీరందరూ కూడా సహకరించాలి ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దెం చాలా కంప్లైంట్ ఊరికే మా దగ్గర రాలా ఇది చేయలా వాళ్ళు ఇంత మందిని చూస్తున్నారు ఈ టఫ్ టైంలో కష్టకాలం ఇది కాబట్టి ఈ కష్టకాలంలో ఉన్నప్పుడు మనం కూడా మన కోసం ఇంతగా ప్రాణాలు తెగించి పనిచేస్తున్న మీరందరూ కూడా ప్రజలందరం కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి పేరుపేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గుత్తి మండలం బసినేపల్లి తాండాలో నూతనంగా నిర్మించిన ఆంజనేయ స్వామి దేవాలయాన్ని ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి ప్రారంభించారు ప్రముఖ సింగర్ మంగ్లీ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ ఆలయ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే తన సతీమణి శారదాతో కలిసి హాజరయ్యారు ఎమ్మెల్యే దంపతులకు మంగ్లీ కుటుంబ సభ్యులు తాండా ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు తమ స్వార్థం కోసం పలువురు అనంతపురం జిల్లాలో కబడ్డీ గేమ్ ని పాతాళంలోకి తొక్కేశారని కబడ్డీ జిల్లా సెక్రటరీ మంజునాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు గుంతకల్ పట్టణంలోని ఎమ్మెల్యే ఛాంబర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కబడ్డీ గేమ్లో అనంతపురం జిల్లా వెనుకబడి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు మన దేశ క్రీడ హాకీ అయినప్పటికీ కబడ్డీ అనేది మన నరనరాల్లో ఉందని ఆయన తెలిపారు ఇప్పటి నుంచి సెక్రటరీగా తన బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తూ జిల్లాకు మంచి పేరు తీసుకొస్తానని ఆయన స్పష్టం చేశారు మరి గత సంవత్సరం కబడ్డీ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ గారు ఇక్కడికి వచ్చి మరి నన్ను డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది కొన్ని టెక్నికాలిటీస్ వల్ల మరి అది ముందుకు సాగకుండా మరి గత పాత సంస్థ వారు కోర్టుకు వెళ్ళడం మరి తర్వాత మనం కూడా కోర్టుకు వెళ్ళి దాన్ని వాళ్ళకి వచ్చిన ఆథరైజేషన్ని క్యాన్సిల్ చేసుకొని ఈరోజు పరిపూర్ణంగా మరి స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు మనకి ఈ టోర్నమెంట్స్ కండక్ట్ చేసుకోవడానికి మనకి ఫుల్ అథారిటీ ఇవ్వడం జరిగింది కాబట్టి వీళ్ళు ఈ స్టేట్ అథారిటీ నుంచి వాళ్ళు అక్కడికి వచ్చి మనకి ఈ మనకు వచ్చిన ఈ పేపర్ అందించడం జరిగింది మనకి ఆథరైజేషన్ లెటర్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పటి నుంచి నా అయితే డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా నా పని నేను మొదలు పెడతాను మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే మన కబడ్డీ అనంతపురం డిస్ట్రిక్ట్ దాదాపు అన్ని డిస్ట్రిక్ట్లో కంటే లాస్ట్ ఉంది చాలా బాధగా ఉంది మరి మనది హాకీ మన నేషనల్ అనుకుంటాం కానీ నేషనల్ స్పోర్ట్ అనుకుంటాం కానీ కబడ్డీ మన నరాల్లో ఉంది మన హృదయాల్లో ఉంది మరి అటువంటి స్పోర్ట్ని ఈరోజు పాతాళంలో తొక్కేయడం జరిగింది వాళ్ళ స్వార్థం కోసం ఈ స్పోర్ట్స్ని పూర్తిగా పాతాళం తొక్కేసినారు కాబట్టి నాకు ఇప్పటి నుంచి మా పనిలో మేము నిమగ్నం అవుతాము కంపల్సరీగా ఈ స్పోర్ట్స్ అనేది పైకి తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా కేవలం టాలెంట్ పరంగానే మాత్రమే మేము ఈరోజు నుంచి ఈ ప్లేస్ని ఎంచుకోవడము మరి మా డిస్ట్రిక్ట్ తరఫున ఆడించడము అలాగే మంచిగా ఆడిన వాళ్ళకి కూడా మళ్ళీ నేషనల్స్లో సెలెక్ట్ కావడము వాళ్ళకి తగిన ఉద్యోగం రావడము అన్నీ మా అండర్లోనే జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించాలని కోరుకుంటూ రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్
లో మొత్తం అన్ని జిల్లాల్లో కూడా కబడ్డీని స్ట్రెంగ్తన్ చేసి నేషనల్స్ లో మెడల్ వచ్చే విధంగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇండియన్కి రిప్రజెంట్ చేసే ప్లేయర్స్ కూడా తయారు చేయడం జరుగుతుందని ఈరోజు ఈ పత్రికా ముఖ్యమంత్రి తెలియజేసుకుంటున్నాము. గతంలో వేర్లంకి ఎన్నో సెక్రటరీగా ఉన్న కాలంలో సర్టిఫికేట్ సొంత కుటుంబానికి ఉపయోగపడేవి, కానీ ఇప్పుడు నిజమైన ప్లేయర్స్కి ఈ ఉపయోగపడాలని, అలాగే ఈ ఎస్పెషల్లీ అనంతపురం జిల్లాలో అయితే పూర్తిగా డ్రై అయిపోయింది కబడ్డీ. ఇప్పుడు మంజునాథ్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో, అలా లక్ష్మణ్ అన్న, రవికుమార్ అన్న, అలాగే రఘు ఆధ్వర్యంలో కబడ్డీని మళ్ళా పూర్వ ఉత్తేజం, అలాగే సుంకప్ప టైంలో ఎలా ఉండేదో ఇక్కడ కలకలాడుతూ ఉండేది. ఇక్కడ అందరి ఎన్ని స్టేట్మెంట్స్ కూడా మ్యాక్సిమం అనంతపురం జిల్లాకి విన్నర్స్ ఛాంపియన్షిప్లో వచ్చే టైం ఉండేది. అలాంటిది ఇప్పుడు పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. అలాంటిది కాకుండా అన్న ఆధ్వర్యంలో ఇక్కడ మంచి కబడ్డీని చూడాలని కోరుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ సందర్భంగా ప్రజలకు ఒక సెంటు స్థలం ఇవ్వడం సంతోషించదగ్గ విషయమని సిపిఐ జిల్లా కార్యదర్శి జగదీష్ అన్నారు. అయితే టీడీపీ హయాంలో చేపట్టిన టెట్కో ఇంటిని కూడా ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అంతేకాకుండా గ్రామాల్లో ఉన్న ప్రజలకు 3 సెంట్లు, పట్టణాల్లో ఉన్న ప్రజలకు 2 సెంట్లు ఇవ్వాలని జగదీష్ డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చని పక్షంలో డిసెంబర్ 1వ తేదీన మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగుతామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వము డిసెంబర్ 25 క్రిస్మస్ సందర్భంగా రాష్ట్రంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టడము సంతోషదాయకమైనప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు 1 సెంటు మాత్రమే స్థలం ఇస్తామని చెప్తా ఉన్నారు. 1 సెంటు స్థలంలో పేదలకు ఏమాత్రం కూడా అక్కడ నివాసం ఉండేదానికి అనుకూలంగా ఉండదు. 1 సెంటు స్థలంలో మీరు పట్టాలు ఇచ్చినా తీసుకొని నివాసానికి యోగ్యం కాని స్థలంలో వారు పోయి అక్కడ కాపురాలు పెట్టే పరిస్థితి ఉండదు. అందుకని మరలా నిరుపయోగంగా మారే ప్రమాదం ఉంది. అందువల్ల పట్టణాల్లో ప్రతి ఒక్కరికి, లబ్ధిదారులకి 2 సెంట్ల స్థలము ఇవ్వాలని, అదేవిధంగా గ్రామాల్లో 3 సెంట్ల స్థలం ఇవ్వాలని సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ప్రభుత్వము పునరాలోచన చేసి 1 సెంటు స్థలాన్ని 2 సెంట్లకు పట్టణాల్లోనూ, గ్రామాల్లో 3 సెంట్లకు పెంచాలని కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఇప్పుడు స్థల సేకరణ చేసినటువంటి ప్రదేశాల్లో కానీ, లేదా టిడ్కో గృహాలు నిర్మించిన చోట కానీ మౌలిక వసతులు ప్రజలకు ఏమాత్రం కూడా అక్కడ లేవు. ఆ మౌలిక వసతులు లేని సందర్భంలో పట్టాలు ఇస్తే మరలా అక్కడ కాపురాలు పెట్టేదానికి ఇబ్బంది అవుతుంది. అందువల్ల మంచినీరు, విద్యుత్తు, డ్రైనేజెస్, రోడ్లు లాంటి మౌలిక సౌకర్యాల కల్పనకు కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని యుద్ధ ప్రాతిపదిక పైన వాటిని చేపట్టాలని డిమాండ్ చేస్తూ, ఈ నెల 24-25 తారీఖులో లబ్ధిదారులతో కలిసి మున్సిపల్ ఆఫీసుల ముందు, మండల కార్యాలయాల ముందు సామూహిక దీక్షలను సిపిఐ పార్టీ చేపట్టబోతా ఉంది. ప్రభుత్వంకు కనువిప్పు కలిగించేదానికి, ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచేదానికి ఈ ఆందోళనకు మేము నిర్ణయం తీసుకున్నాం. దాంతోపాటు ప్రభుత్వము మా యొక్క విన్నపాన్ని పెడచెవిన పెడితే డిసెంబర్ 1వ తేదీ ఈ యొక్క నివేశ స్థలాలకు సేకరించిన భూమిలో లబ్ధిదారులతో కలిసి వంటా వార్పు కార్యక్రమాన్ని చేయాలని చెప్పి సిపిఐ పార్టీ నిర్ణయించింది. అవి అమలు జరగకపోతే నవంబర్ 24-25 తారీఖుల్లో మా ఆందోళన పెద్ద ఎత్తున మున్సిపల్ కార్యాలయాల ముందు సామూహిక దీక్షలు, డిసెంబర్ 1వ తారీఖు ఆ నివేశ స్థలాల్లో మా యొక్క వంటా వార్పు కార్యక్రమం లబ్ధిదారులతో చేకూరుతుందని చెప్పనని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రభుత్వము దిగి వచ్చి తక్షణమే ఈ నిర్ణయాలు తీసుకోకపోతే మా ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 28వ వార్షికోత్సవ వేడుకలను జాప్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతపురం నగరంలో జరిగిన ఈ వేడుకలకు జాప్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఆజాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనియన్లో ఉన్న పాత్రికేయులు నిబద్ధతతో రాణిస్తున్నారని అభినందించారు.
గత కొన్ని సంవత్సరాలుగా ఉప్పల్ లక్ష్మణ్ యూనియన్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. జర్నలిస్ట్ సమస్యలపైన మేము మాతో పాటు కలిసి వచ్చే సంఘాలు లేదా మేము ఇతర సంఘాలతో కలిసి ఎలాంటి పోరాటానికైనా మేము సిద్ధంగా ఉంటాము ఉన్నాము. ఇక్కడేదో మా యూనియన్ ఒకటే అనేది కాకోకుండా జర్నలిస్ట్ ప్రధానంగా జర్నలిస్ట్ సమస్యలపైన అయితే మేము అన్ని యూనియన్తో కలిసి పోరాటానికి కానీ అన్నిటికీ సిద్ధంగా ఉంటాం. తుంగభద్ర పుష్కరాల నేపథ్యంలో శివారెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నట్లు ట్రస్ట్ సభ్యులు మీడియాకు తెలిపారు. కర్నూలు జిల్లా కౌతాలం మండలం పరిధిలో ఉన్న ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. రేపటి నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు మండల పరిధిలో అన్ని గ్రామాల ప్రజలకు ఈ ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామన్నారు. భూమి మీద నూకలుండాలి కానీ ఎలాంటి ప్రమాదం నుంచైనా ప్రాణాలతో బయటపడవచ్చని మరోసారి తేలింది. ఆస్ట్రేలియాకు చెందిన 91 ఏళ్ల ఓ వృద్ధుడు పారాగ్లైడింగ్ చేస్తూ ప్రమాదానికి గురయ్యాడు. అంతెత్తు నుంచి సముద్రంలో పడిపోయిన ఆ పెద్దాయన స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటన సిడ్నీ ఉత్తర తీరం సమీపంలో జరిగింది. సాయంత్రం 6 గంటల సమయంలో వర్రీవుడ్ సమీపంలో పడిపోయిన తర్వాత స్థానికులు అతన్ని బయటకు తీసుకొచ్చారని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న వైద్య సిబ్బంది వృద్ధుడికి స్వల్పగాయాలు అయ్యాయని పేర్కొన్నారు. వృద్ధుడి కాలికి బ్యాండేజ్ కట్టు వేసి ప్రథమ చికిత్స చేసి పంపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంతటితో వైఎస్ఆర్ టీవీ వార్తలు సమాప్తం. నమస్కారం.